మా బల్లూకమా. కెసరెట్ అప్పుడైపోయిందే, ప్లేట్ సైజు కొంచెం పెంచితే బాగుంటుంది. ఏమే అమృతరావు, వినాయక చవితి నవరాత్రులు నడుస్తున్నాయి, ఏ హడావుడి కనిపించట్లేదేమిటి? ఎందుకు లేదండి బాబు? ఉంది. మరే ఏమిటది? ఊరికెళ్లే ముందు లగేజ్ తప్పుకునే హడావుడి. అదేమిటయ్యా, ఇంత పెద్ద పండగకి ఇక్కడ లేకుండా ఊరికెళ్ళిపోతావా? ఏం చేయమంటారు సార్, మా ఆవిడ్ని బుడ్డోడిని చూసి చాలనాళ్ళు అయిపోయింది. పండగ కూడా ఊరికి రాకపోతే తెగ ఫీల్ అయిపోతారు మా మామగారు. నువ్వు లేకపోతే అమృత విలాస్ ఫీల్ అవుద్దే. ఇప్పుడు మీ అభిమానం కొద్ది అంటున్నారు కానీ, వినాయక చవితి సందర్భంగా మీ రంగనాయక ఆడిటోరియంలో వినాయక విజయం శ్రీకృష్ణార్జున యుద్ధం ఒక్క టికెట్ పై రెండు నాటకాలు చూడండి, చూసి తరించండి. వినాయక విజయం శ్రీకృష్ణార్జున యుద్ధం గొప్ప నాటకం. అమృతం, నువ్వు పెద్దగా హడావుడి చేయాల్సిన అవసరం లేకుండా నాదో చిన్న ఐడియా. ఏంటి? ఆ నాటక ప్రదర్శన మీతో కలిసి చూసి ఊరెళ్ళమంటారా? కాదు, నువ్వు ఊరెళ్ళడానికి ముందే మనందరం కలిసి ఓ నాటకం వేద్దాం. వచ్చిన డబ్బుల్లో 50-50. ఏం నాటకం? శమంతకు మనోపాఖ్యానం. ఇది వినాయక చవితికి సరిగ్గా సరిపోతుంది. పౌరాణికం మీద మీకు అంత పట్టుందా? అయ్యో, నాకు తెలియని పురాణమా? పిండి ఆరేస్తా. ఓకే, మీకంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ కథ వ్యవహారం మీరు చూసుకోండి, కాస్టింగ్ సెటప్ నేను చూసుకుంటా. మిక్కిలి హాస్యంగా ఉన్నది నారదా. ఇంకేంటి ముల్లోక విషయములు? ఇంకా చెప్పాలనే ఉన్నది శ్రీకృష్ణ సార్వాడు, కానీ సాయం సమయమైనది. పైగా నేడు వినాయక చవితి, చంద్రుణ్ణి చూడకూడదాయే. త్వరగా ఇంటికి చేరుకోవాలి, సెలవిప్పించండి. ఏమేమి? మామ కాని మామ చందమామని చూడకూడదా? అయ్యో, మీకు తెలియదా శ్రీకృష్ణ సార్వాడు, పార్వతి శాపందా చంద్రుడికి ఉండినది కదా. నారదా, ఏమి ఆ శాపము యొక్క పూర్వ వృత్తాంతము? చెప్తా వినుడి. కుమారా వినాయక, నిన్న ఆశీర్వదించుటకు వేచి ఉంటిమి, ఎచ్చటికేగితివి? దేనిక ఆపసోపాలు? భుక్తాయాసం మాత, భూలోకంలోని అమృత విలాసలో పిండి వంటలు, కురుములు, ఉండ్రాలు, పానకం, వడిపప్పు అన్నీ చాలా బాగుండటం వలన పొట్ట పట్టకుండా తింటిని. అమృత విలాసలో వంటలు అంత అద్భుతంగా ఉంటాయా? అవును తండ్రి, మీరు కూడా ఏదైనా పని మీద అటు వెళ్ళినప్పుడు తప్పక భుజించరండి. శివరాత్రికి తప్పక వెళతాను కుమారా. నన్ను ఆశీర్వదించండి మాతాపితులారా. పాపాత్ముడా, నా కుమారునికి నీదిష్టే తగిలింది, అంత పరిహాసమా? నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక. అలా చంద్రుడు శాపగ్రస్తుడయ్యాడు. ఆ తరువాత కాలక్రమంలో అది సాధ్యము కాక వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందల పాలవ్వాల్సి వస్తుందని కొన్ని సవరణలు చేశారు. కాబట్టి జాగ్రత్త వహించండి, మేము బయల్దేరే సమయమైన. నారాయణ 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 నారాయణ. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, శ్రీకృష్ణ వారి ఆజ్ఞానుసారం నేటి రాత్రి ఎవరు చంద్రుని చూడవద్దహో. అమ్మా పాల్ పాల్ పాల్. అమ్మగారు ఊర్లో లేరు, రోజు ఎన్ని పాలు పోస్తావని పోయి. వీడు నీళ్లు మరీ ఎక్కువ కలుపుతున్నట్టున్నాడే. కటకట, పాలల్లో చంద్రుని ప్రతిబింబం చూసేశానే, ఇక ఎటువంటి అపనింద రానుందో. సత్రజిత్తుల వారు సుస్వాగతం, ఆశీనులు కండి. శ్రీకృష్ణుల వారు కుశలమేనా? కుశలమే. అరే, ఇదేమి మణిహారం, చాలా అందంగా ఉందే. శమంతక మణిహారం కృష్ణ, సూర్యవరంతో సంపాదించాం. అహో, అద్భుతంగా ఉంది, ఇది మాకు కావాలి సత్రజిత్తు. దీని విలువ తెలిసినవాడు ఎంత ఆప్తునికైనా నువ్వు ఇవ్వడు, దీని సంగతి మర్చిపో. ఆ తరువాత సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణి హారమును ధరించి వేటకు వెళ్ళాడు.
ఒక సింహము ప్రశయనుని చంపి శమంతకుమేనని గైకొని పోతుంది. జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి శమంతకుమేనని తీసుకెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తాడు. ఆ మరునాడు సత్రాజితు శ్రీకృష్ణుడే ఆ మణిని కాజేసినట్లు పట్టణమున చాటుతాడు. అది విని శ్రీకృష్ణుడు నాడు పాలలో చంద్రబింబమును చూసిన దోషఫలమని భావించి అది పోవుటకు శమంతకుమేనని వెతుకుచు అడవికి పోవును. ఎవరో వింత మనిషి వచ్చి నా మణిని లాక్కున్నారు. ఎవరు ఎవరు ఆ వింత మనిషి? సార్ మాస్క్ తీసేశారేం సార్, మూసి మూసి చెప్పండి డైలాగు. ఎవరు ఎవరు ఆ వింత మనిషి? అబ్బా మళ్ళీ తీసేశారేం సార్, మూసి మూసి చెప్పండి సార్ డైలాగు. మూసేస్తే గొంతు పెగలటం లేదయ్యా, బాగా టైట్ గా ఉంది డైలాగ్ రావట్లా. చెప్పండి. హేయ్ ఎవరు నువ్వు? నా కూతురు జాంబవతి చేతులని హారమునే తస్కరింతువా? ఇది నాకు కావాలి, దీన్ని తీసుకెళ్ళక తప్పదు. నన్ను కాదని తీసుకెళ్ళుట అసంభవం. ఉండండి సార్, డైలాగ్ పార్టీ ఎటు అయిపోయింది కదా, యాక్షన్ పార్ట్కి వాయిస్ తో పని లేదు కదా, మాస్క్ మూసి ఫైట్ చేయండి జనం. హే కృష్ణ, నీ శక్తి తెలియక నీతో తలపడ్డాను, నన్ను క్షమించు. నేటితో నాకు శాప విమోచనమైనది. ఆ మణిని గైకొనుము, నా కుమార్తెను సైతము గైకొనుము. గైకొను గైకొను గైకొను. ట్రైన్ టైం అవుతుంది, మొత్తం అన్ని సర్దేశావా? అన్ని సర్దేశాను సార్ వాడు. ముఖ్యంగా ఎలుగుబంటి మాస్క్ రా, దాంతో మా బొడ్డోని ఎంటర్టైన్ చేస్తాను చూడు, వారం అంతా వాడిని నవ్విస్తూనే ఉంటాను. అంటే ఆ మాస్క్ ఒకటి పెట్టలేదు సార్ వాడు. ఎందుకు పెట్టలేదు? హెడ్ దగ్గర డామేజ్ అయింది కదా, గంబూసి ఆరబెట్టాను. ఆరబెట్టిన చాలు, ముందు తీసుకురా వెళ్ళు. ఈసారి ఊర్లో తని తీరా గడిపస్తాను రా, పైగా ఓ వారం రోజులను ఉండిపోతే మా మామగారు అసలు ఒప్పుకోరు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. అలాగే సార్ వాడు, మీరు జాగ్రత్త. బ్యాగులో చపాతి పులిహార పెట్టాను, ట్రైన్లో తింటాం మర్చిపోవద్దా, మిగిలితే ఎవరికైనా నమ్మేయండి. నేను ఏమన్నా ట్రైన్లో హోటల్ పెట్టడానికి వెళ్తున్నా. టాటా సార్ వాడు. చీరియో బాలియో బై బై. సార్ వాడు అన్న మర్చిపోయాడా? అరే మామ సార్ వాడు, ఇప్పుడే అల్లుడు సార్ వాడు మీ ఊరిదా వచ్చాడు. సేమ్ ఆటోలో సేమ్ డ్రైవరు. అదేంది సార్ వాడు, అప్పుడే ఊరికిదా పోయి మామ సార్ వాడిని కూడా ఎంట పెట్టుకొస్తారా? మాయగా ఉంది. మీ సార్ వాడికి ఏం మాయలు మంత్రాలు రావు, గాని నీ తెంగర డౌట్ లాపి ఆ సామాన్ లోపల పెట్టు. అవును, నాకు మాయలు మంత్రాలు వస్తే నీకంటే ఎందుకు కనిపిస్తాను మామా? ఆయనకి వ్యవసాయ విద్యాలయంలో ఏదో పని ఉందంట, ఏక వెళ్తాడంట. ఇక నా పండగ ఎక్కడ తగలండిట్టే. ఏదన్నా అర్జెంట్ పని మీద వచ్చారా మావయ్య గారు? ఏం లేదమ్మా, సరదాగా పండగ ఇక్కడ జరుపుకుందామని. అంటే అన్నయ్య అక్కడికి వస్తే మీకు ఆ సరదా ఉండదనా? ఏం చెప్పేదమ్మా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈ ప్రబుద్ధుడు వచ్చినప్పుడల్లా నాకేదో రూపేణా నష్టం చేయకుండా తిరిగి రాడనుకో. అందుకే నేనే ఇక్కడికి వచ్చి అల్లుడు అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడదామని. పోనీలండి, ఇలాగైనా మీరు మా మధ్య పండగ జరుపుకుంటున్నారు. ఏం జరుపుకోవడం లేమ్మా, వాడిని ఆ ఊరు వెళ్లకుండా ఆపడమే నాకు పెద్ద పండగ.
స్నానం చేస్తున్నాడా? ఈ లాకెట్ భలే ఉంది మామగారు, అలా లాగేసుకున్నారేంటి? వీటన్నిటితో నీకెందుకు అల్లుడు? ఆహా, ఇదేదో గోర్లా ఉంది. మీ చిటికిన వెళ్దా బొట్టను వెళ్దా అని ఆలోచిస్తున్నాను. మనుషులకి ఎక్కడైనా ఇంతేసి ఉంటాయా? కరెక్టే, కానీ నేను అన్నది మీదని మామగారు. అరే నాది కాదయ్యా, ఎలుగు వంటిది. ఎలుగు వంటిదా? దాని గోరు మీకెక్కడిది? మా ముత్తాత హంటరు. ఓ వింటర్లో వేటకెళ్ళినప్పుడు చంపిన మొట్టమొదటి ఎలుగు వంటి గోరిది. గుర్తుగా ఈ చైన్ చేయించాడు. ఓ ఫంటాస్టిక్ మామగారు, నాకు ఇది కావాలి. ఆహా, ఇది వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేది కాదు, మా పూర్వీకుల నుండి మాకు లభించిన అరుదైన ఆభరణం. ఏ, నేను మీ పూర్వీకుడిని కాదు బాబు, ఫ్యామిలీ మెంబర్ని కానా? కాదనడం లేదయ్యా, కానీ ఇది వేరు. కాదు గోరు. ఆఫ్టర్ ఆల్, నేనేమైనా మిమ్మల్ని కట్న కానుకలు అడిగానా? మీ ఆస్తులు అడిగానా? అవడిగినా ఇద్దునయ్యా, కానీ ఇది వాటికంటే విలువైనది. దీన్ని మాత్రం ఇవ్వనట్టే ఇవ్వను. మామగారు, మామగారు ఏమిటి, ఇంకా ఊరెళ్ళలేదు అమృతం? లేదండి, అనుకోకుండా ఊరి నుంచి మా మామగారు దిగారు. ఈ పండుగ ఇంకా ఇక్కడే. ఓహో, సర్లే, ఆ డ్రామా డ్రెస్సులు రిటర్న్ చేసావా? ఈ ఎలుగుబంటి డ్రెస్ ఒకటి ఉంది సార్, వాడు టైట్గా ఉందని డ్యామేజ్ చేశారుగా, ఫుల్గా గంపూసా, ఆరగానే అంటించి రిటర్న్ చేస్తా. ఎలుగుబంటి గోరు, ఇవాళ ఇంకా పదోసారి అడగలేదు మామగారిని. మామ గోరు, మామ గోరు. గోరేంటి, ఆ జోరేంటి? ఏమైంది మీ సార్వాడికి? అదే ఎలుగుబంటి గోరు చరిత్రలే సార్వాడు. నువ్వు డబ్బులు ఇస్తే నగపడానికి నేనేం జ్యువెలరీ షాప్ నడపడం లేదు. అట్టే విసిగించగల్లుడు. చూసావా శాంత, అల్లుడు ఎంతో ముచ్చటి పడి అడిగితే అసలు ఆయనకి అభిమానమే లేదు. ఇలాంటి అర్థం చేసుకోలేని అల్లుడు దొరికినందుకు నేనేమనుకోవాలమ్మా? ఎందుకని నీకంత పట్టుదల? మావి గారు కాదంటున్నారు కదా. తరతరాలుగా వస్తున్న గోరు ఉన్న పడంగా ఇచ్చేయమంటే మనసుకి ఎంత బాధగా ఉంటుంది. సరే, మీ మనసు కరిగేదాకా వెయిట్ చేయమన్నారా? చేస్తాను, ఎంత కాలమైనా వెయిట్ చేస్తాను. నువ్వు ఊరికే వెయిట్ చేయనక్కర్లేదు అమృతం, 24 గంటలాగు, అది నీ మెళ్ళ ఉంటుంది. ఏంటి? నీకు ఉపాయం చెప్తాను. ఈ పండగ రోజుల్లో పూజ తరువాత అల్లుడు కోరిన కోరికని ఏ మామ కాదనడు. ఎలాగూ నవరాత్రులు జరుగుతున్నాయిగా, పొద్దున్నే వెళ్ళి నీకు కావలసిన గోరున్న గోల్డ్ చైన్ అడుగు. మీ మామ కాదంటే ఒట్టు. థ్యాంక్ యూ సార్. అమ్మ నా అల్లుడు. అమ్మా, అల్లుడు వచ్చే లోపల బయటపడాలి, కంటికి కనపడితే పండగ పేరు చెప్పి నసపెడతాడు. మామగారు, మామగారు, మీరు ఇవాళ అస్సలు కాదనలేరు. ఎక్కడున్నారు మామగారు? మామగారు, ఇలాగైనా గోరుని సాధిస్తా. లేడేంటి, ఓ స్నానం చేస్తున్నావా మామా? హ్యాపీ వినాయక చవితి మామా. సారీ సారీ సారీ. లేడా, ఎక్కడికి లేడబ్బా? మామగారు, మామగారు. అమ్మయ్యా, ఇలా ఇరుక్కుపోయేట్రా దేవుడా. మామగారు, మామగారు. ఏంటి మావ ఇక్కడ? ఓ ఎలుగు బంటి. అవును, ఈ బొమ్మ ఎక్కడుంది మావా? మావగారు, బొమ్మ ఇక్కడుంది.
మావుగారు, ఇందాక నుంచి నేను మీకోసం తిరిగిన చోటు తిరగకుండా వెతుకుతుంటే మీరు బొమ్మలో దూరారా? అబ్బా, తెలుగు బట్టలు ఎంత బాగా చేస్తున్నారు! గ్రేట్ యాక్టర్ మా మామగారు. మాట్లాడటం కుదరదు కదూ, ఇది అసలే గొంతు పట్టేసింది, గొంతు పగలనివ్వదు. ఒక్క నిమిషం పక్కన అన్నయ్య, హార్ తీసుకో. అమ్మో, ఎలుగుబంటి! శాంత, ఎలుగుబంటి కాదు మామగారే, రా రా. ఏంటి ఇది, మావయ్య గారా? గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఆ గోరున్న గోల్చైన్ ఏదో అన్నయ్యకి ఇచ్చేయండి, మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాడు. ఇది మరీ బాగుంది. నేనేం చేశాను? ఆయన మాస్క్ వేసుకుని చూసుకోలేని సరదా పడ్డాడు, బిగుసుకోవడం వల్ల గొంతు పగలకుండా పోయింది. ఓహో, ఇది మాస్కా? ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారా? ఎలాగోలా తీయన్నయ్యా. ఇందులో పెద్ద వరి అవడానికి వెళ్ళలేదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే. ఇప్పుడు అయ్యో మామగారు, అది జెరాక్స్ మెషిన్, కుర్చీ కాదు. ఇలా కూర్చోండి, నిన్నే రిపేర్ వస్తే బాగు చేయించాను, అనవసరంగా కెలక్కండి. మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను లోపలికి వెళ్ళి కత్తి తీసుకొస్తాను. ఓకే. ఇప్పుడే అందిన వార్త, నక్లెస్ రోడ్లో జరుగుతున్న సర్కస్ నుంచి ఈ రోజు ఉదయం 5 గంటలకి ఒక ఎలుగుబంటి తప్పించుకుంది. అది ఎవరికైనా ఎక్కడైనా కనిపించిన వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ సర్కస్ కంపెనీకి కానీ ఫోన్ చేసి తెలియజేయండి. ఆ ఎలుగుబంటు సర్కస్ ఫీట్లు డ్యాన్సులతో పాటు హఠాత్తుగా మనుషులపై దాడి చేసి కొట్టి గాయపరుస్తుందని, జాగ్రత్తగా ఉండమని సర్కస్ కంపెనీ మేనేజర్ తెలియజేశారు. పక్కకే వచ్చి కూర్చుందేమిటి, ఈ అల్లుడు ఎక్కడ చచ్చాడు? ఈ కత్తితో కట్ చేస్తా తప్ప కట్ అవదు. అరవాడు డబుల్ పుట. ఏం మామగారు, అనవసరంగా జెరాక్స్ మెషిన్ మీద కాళ్ళు వేలు పెట్టి కలకొద్దంటే వినరా? ఈ గెటప్లో ఎలా ఉంటాడో చూసుకుందామని హోల్ బాడీ జెరాక్స్ తీసుకున్నట్టున్నాడు మామ సార్వాడు. మధ్యలో వీడేమిటి? జాగ్రత్తగా కదలకుండా కూర్చోండి మామగారు. ఒకే మామ రెండు బొమ్మల్లో ఎలా సాధ్యం సార్వాడు? ఇప్పుడే అందిన వార్త, సర్కస్ నుంచి తప్పించుకున్న ఎలుగుబంటి ఫిలిం నగర్ పరిసర ప్రాంతంలో సంచరిస్తుందని తెలిసింది. ఆ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనవి. బయటికి కూడా వచ్చేసింది సార్వాడు. ఈ రెండిట్లో ఏది నిజం ఎలుగుబంటి, ఏది మా ఎలుగుబంటి సార్వాడు? అదే నాకు అర్థం అవట్లేదు. ఓ పని, ఈ కత్తెరతో ఆ మాస్క్ కత్తిరించేయండి, తెలిసిపోద్ది. మరి అదే మాస్క్ అనుకుని మనం ఒరిజినల్ ఎలుగుబంటిని కత్తిరిస్తే మనం చంపడం చావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎలా సార్వాడు? నువ్వు సైలెంట్గా సర్కస్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి అలాగే ఒక టేప్ రికార్డర్ తీసుకో. టేప్ రికార్డర్ ఎందుకు సార్వాడు? సార్వాడు అసలు ఇది ఎందుకు? ఇప్పుడు ఇందులో సాంగ్ ప్లే చేస్తాను, జంతువుకి ఏం చేయాలో తెలియదు కాబట్టి అలా చూస్తూ ఉండిపోతుంది. మామగారు మనిషి కాబట్టి ఈ పాట విని డాన్స్ చేస్తారు, అలా మనం మామగారిని పట్టేయచ్చు. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలి తరుమాంటి తోడు. అదిగో చూసావా, డాన్స్ చేస్తున్నదే మావ, గోక్కునేది మావకి మావ. నేనేం డాన్స్ చేయగలరా? చూసావా చూసావా, పాటకి తగ్గట్టు ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడో మా మావ. ఇదే మా మావ. మామ సార్ వాడు అంత ఒళ్ళేసుకుని ఎగరగలడంటావా సార్ వాడు? ఆ సాంబారు గారికి ఉన్న జ్ఞానం లేకపోయింది. నాకెందుకో నిజం వెలుగుబంటే డాన్స్ చేస్తుందనిపిస్తుంది సార్ వాడు, ఎందుకంటే సక్సెస్ కదా. అమ్మయ్యా, కనుక్కున్నారా? అయితే ఇంకో టెస్ట్ పెడదాం. మళ్ళీ టెస్ట్ ఏమిట్రా? ఏంటి సార్ వాడు? వెళ్ళి మామగారు లగేజ్ తీసుకురా. ఇప్పుడు ఇందులో ఉన్న వస్తువులు గుర్తుపట్టి ఇక్కడికి వచ్చి తీసుకునేదే మావ. మామ ఎలుగుబంటి, వచ్చి నీ వస్తువులు తీసుకో.
ఇదే నా మామూలు మట్టి రామా. ఈ పనికి వాళ్ళ వాడికి అసలు బుర్రనేదే లేదు, నాలుగు చాడిస్తే మైండ్ పెట్టి ఆలోచిస్తాడు. ఆగు, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నన్ను చెయ్యి, మా మామ వంట మీద చేయడానికి వీల్లేదు. అయ్య బాబాయ్ మాట్లాడుకున్నాను బాబాయ్, నన్ను వదిలే అబ్బో అబ్బో మామయ్య, మామయ్య రక్షించు, ఎలుగుబడి నుంచి రక్షించు అబ్బో అమ్మా, అయ్యో అయ్యో సమయానికి వచ్చారు రండి. ఏది మా మామ సార్వాడో ఏది నిజం వెలుగుబడో తెలియక చచ్చిపోతున్నాం, కాపాడండి. ఆ మాత్రం తెలీదా, మనుషుల మీద కలబడి కొడుతుందే అదే నిజమైన వెలుగుబంటి. వద్దని వారిస్తుంది చూడు, అదే మీ మామ. అయ్యో అయ్యో అబ్బా, తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి రాక్షసు. మనుషుల మీద పడి గాయపరుస్తుందని టీవీలో చెప్పించాం కదా, అయినా దాంజోలికి ఎందుకు వెళ్ళావయ్యా? ఏంటయ్యా లేపరా, అబ్బా గట్టిగా పీకిందా సర్వడు? మావా ఎంత పెద్ద ప్రమాదం తప్పింది మావా, రే మాస్క్ తీసేద్దాం మామకి. అలాగే బా, తొందరగా రండి సార్ వాడు, పాప మామగారికి ఊపిరాడదు కదా. రే నువ్వు కదలకుండా జాగ్రత్త, మామగారిని పట్టుకుని కట్ చేస్తా. ఇప్పుడే అందిన వార్త, సర్కస్ వాళ్ళు పొరపాటున ఎలుగుబంటి మాస్క్ లో ఉన్న ఈ మనిషిని పట్టుకున్నారు. మామా,